నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం గేట్లు తెరుచుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో సాగర్ను సందర్శించారు ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. సాగర్కు చేరుకున్న సింధుకు స్వాగతం పలికారు స్థానిక అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో పట్టభద్రుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో రాజాపేట మండల అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, వైస్ ఎంపీపీ కాయతి శ్రీనివాసరెడ్డి, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ ఊర్లో 18 ఓట్లు నమోదు చేయించింది, 18 మీరు లిస్టు చేసుకుంటున్నారు, చేసుకొని ఎంపీడీఓకి ఇచ్చినప్పుడు కానీ ఎంఆర్ఓకి ఇచ్చినప్పుడు కానీ తప్పకుండా రసీదు తీసుకోవాలి. ఇచ్చి 18 పేర్లు 18 ఓటర్లు నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫామ్ రేటింగ్స్ మాకు ముట్టినాయని చెప్పి వాళ్ళ దగ్గర రసీదు తీసుకోవడం ఉంటుంది. ఖచ్చితంగా రసీదు తీసుకోండి. అది ఎంఆర్ఓకి ఇచ్చినా ఎంపీడీఓకి ఇచ్చినా ఖచ్చితంగా రసీదు తీసుకోండి. రెండోది ఏంటంటే, మీరు రసీదు ఇచ్చిన తర్వాత కూడా రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు మళ్ళీ పోయి మేము ఇచ్చిన అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయినాయా లేదా చూసుకోండి. కొన్ని రిజెక్ట్ కూడా కావచ్చు, ఏదో ఒక సర్టిఫికేట్ మిస్ అయినా, ఇంకోటనో ఇంకోటో మిస్ అయినా ఆఫీస్లో సబ్మిట్ అయినాయా లేదా, రసీదు తీసుకున్నారా లేదా, రసీదు తీసుకున్న తర్వాత కూడా ఇవి నమోదైనాయా లేదా కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఈరోజు మనం చేపట్టే కార్యక్రమం. ఎలక్షన్స్ ఎప్పుడో ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి ఆరాటం ఎందుకు అని మీరు అనుకుంటే అనుకోవచ్చు. వాస్తవంగా మనకి ఎలక్షన్స్కి, ఈరోజు మన ఎన్రోల్మెంట్కి 45 రోజుల టైము, 50 రోజుల టైము ఉంటుంది వాస్తవం. కానీ నేను అనేది ఏంటంటే, ఈరోజు మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఇంత తొందరపడి మనం ఎందుకు ప్రిపేర్ అవుతున్నామంటే, ఒక్కటే మాట చెప్తాను, ఈరోజు ఆ కనకరాజు వేసి ఒకటి నమోదు కార్యక్రమం చేపిస్తున్నారు. ఆ ఊళ్ళో 4 ఓళ్ళనే ఉండనివ్వండి, 40 ఓళ్ళే ఉండనివ్వండి, నా ఇంటికి వచ్చి నాకు ఫామ్ ఇచ్చి నా ఫామ్ మీద సంతకాలు తీసుకొని నాకు నమోదు చేయించినప్పుడు ఈసారికైతే కనకరాజు ఎవరు చెప్తే వాళ్ళు ఓటేస్తా అనే మాట అయితే వాళ్ళకు ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో 108 సేవలను ప్రారంభించారు ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, వైస్ ఎంపీపీ కాయతి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల నాయకులు, వివిధ గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మంజూరు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మందుల జయమ్మ, ఆర్ఐలు వినయ్ కుమార్, గణేష్, ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాసరెడ్డి, మండల కోఆప్షన్ నెంబర్ ఎండీ ముబారక్ అలీ, మండల పార్టీ అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, వివిధ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్ చింతలపూడి భాస్కర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ అర్కల గాల్రెడ్డి, చింతపూరి వెంకట్రామరెడ్డి, మండల నాయకులు సందిల్ల భాస్కర్ గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, రేగు సిద్ధులు, జశ్వంత్, ఎర్రగోకుల రాజు, సట్టు తిరుమలేష్, గ్రామ సర్పంచ్ ఆడపు ఈశ్వరమ్మ శ్రీశైలం, ఆత్మ చైర్మన్ మేక వెంకటేశ్వర రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, గుర్రం నర్సింహులు, గౌడ్ లక్ష్మణ్, వివిధ గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడానికి రాజపేట మండలంలో ఉన్న నాయకులు వారికి అండగా ఉండి వారి బిల్స్ అవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చి మా చేత సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించుకొని వారికి అందించిన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. శుభాకాంక్షలు, ఏర్పాటు చేసిన అధికారులకు ధన్యవాదాలు. అదేవిధంగా